కౌళాచారము. చతుర్విధ పురుషార్థాల్లోనూ అర్ధకామాలకే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాడు కౌళులు. వీళ్ళు కేవలం బాహ్య పూజ మాత్రమే చేస్తారు. అంటే ఎదురుకుండా అమ్మవారి యొక్క విగ్రహం కానీ లేదా యంత్రం కానీ, అమ్మవారి యొక్క యంత్రం అంటే శ్రీచక్రం, శ్రీచక్రాన్ని కానీ లేదా అమ్మవారి ఫోటోని కానీ పెట్టుకుని దాన్ని అర్చన చేస్తారు. వీళ్ళ దృష్టిలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు. భగవంతుడిని కనుక అర్చిస్తే లౌకికంగా మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు అని వీళ్ళ నమ్మకం. వీరు ఆధార చక్రంలో మాత్రమే అమ్మవారిని పూజ చేస్తారు. అందుకే త్రికోణం గీసి అందులో ఒక బిందువుని ఏర్పాటు చేసి దాన్ని మాత్రమే వీళ్ళు అర్చన చేస్తారు. వీళ్ళకి కౌళ ఆగమాలు అని పిలువబడేటటువంటి 64 రకాలైనటువంటి తంత్రాలు, ఈ తంత్రాలన్నీ కూడా వీళ్ళకి ప్రామాణికమైనటువంటివి. కుహు అంటే పృథ్వీతత్వము అని అర్థం. ఇది షట్చక్రాల్లోనూ దేని ఎందు ఉంటుందో దాన్నే కులము అని అంటారు. ఈ దేని ఎందు ఉంటుంది అంటే ఆధార చక్రంలో ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పృథ్వీతత్వాత్మకమైనటువంటి ఆధార చక్రాన్ని అర్చన చేస్తారు. అందుకే వీళ్ళ యొక్క పూజని కౌళము అంటారు. అలాగే వీళ్ళు పాటించే ఆచారాన్ని కౌళాచారము అని అంటారు. ఇకపోతే ఈ కౌళాచారులు మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఒకటి పూర్వ కౌళులు, 2 ఉత్తర కౌళులు అని. పూర్వ కౌళులేమో శ్రీచక్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుని ఎదురుకుండా శ్రీచక్రాన్ని పెట్టుకుని దాన్ని పూజ చేస్తారు. ఉత్తర కౌళులు స్త్రీ యొక్క ప్రత్యక్ష యోనిని పూజిస్తారు. కౌళుల్ని క్షణముక్తులు అని కూడా అంటారు. వీళ్ళకి ఆధార చక్రంలో ఉండే భైరవి, భైరవుడు వాళ్ళే దేవతలు. అందుకే చూడండి, భైరవారాధన చేయాలి అంటారు. వీళ్ళంతా కూడా కౌళాచార్యులే. భైరవ మంత్రం జపం చేయండి అని అంటూ ఉంటారు చూడండి మన్ని, వాళ్ళందరూ కూడా కౌళాచార్యులే. వీళ్ళు కొన్ని కొన్నిసార్లు దిగంబర పూజలు కూడా చేస్తారు. ఇది మనం గ్రహించవలసిన విషయం. ఈ కౌళాచారం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణాచారము, 2 వామాచారం. క్షీరసాగర మాధనం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవతలు ఆచరించిందేమో దక్షిణాచారం, దానవులు ఆచరించినటువంటిది వామాచారం. ఇది 2 మధ్యలో ఉన్నటువంటి తేడా. ముందు దక్షిణాచారము అంటే ఏమిటో చూద్దాం. ఇది సవ్యమైనటువంటి ఆచారం, వైదిక పద్ధతి, 10 మెచ్చుకునేటటువంటి పద్ధతి, అందరూ అంగీకరించేది, వేదంలో చెప్పిన విధంగా మనం చేసేది, అలాగే వేదంలో ఎలా అయితే చెప్పారో అలాగే చేస్తాం. ఇందులో ఉన్నటువంటి మంత్రాలు కానీ పూజా విధానం కానీ అంతా వైదికంగా అంటే వేద సమ్మతంగానే ఉంటుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జప తపాలు ఇవన్నీ కూడా వైదిక పరంగానే జరుగుతాయి. ఇది అంటే ఈ రకమైన ఆచారం, ఈ దక్షిణాచారం సర్వజన సమ్మతము. ఇందులో చేసే ప్రతి పనికి కూడా వేద ప్రామాణికంగానే ఉంటుంది. ఏ పనైనా చేయండి, అన్నీ వేద ప్రామాణికంగా ఉంటాయి. భగవంతుడి యొక్క పూజ కూడా వేదంలో చెప్పినట్టుగా శ్రీ సూక్తంతో కానీ పురుష సూక్తంతో కానీ
ఈ అర్చన అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడైనా సరే వేద మంత్రాలు అవే కనిపిస్తాయి తప్పించి ఇంకేం కనిపించవు. లౌకికమైనటువంటి కోర్కెలు తీరటానికి చేసే అర్చనలు, హోమాలు, యాగాలు అన్నీ కూడా ఈ పద్ధతిలోనే, అంటే వైదిక పద్ధతిలోనే జరుగుతాయి. అన్ని వైదిక పద్ధతిలోనే జరుగుతాయి. ఇది వైదికాచారం, దక్షిణాచారం. ఇక రెండోది వామాచారం. వామాచారము అంటే ఇది అపసవ్య మార్గం. దక్షిణాచారం సవ్యమైనటువంటి పద్ధతి అని చెప్పుకున్నాం కదా, ఇది అపసవ్యమైనటువంటి పద్ధతి. అంటే వేదాలకు విరుద్ధంగా ఉంటుంది. దీంట్లో పంచమకారాలు ఉపయోగిస్తారు. పంచమకారాలు అంటే మద్యం, మాంసం, తథా మత్స్యం, ముద్ర, మైథనమేవచ. ఈ ఐదింటిని కూడా పంచమకారాలు అని అంటారు. ఈ పంచమకారాలు ఉపయోగిస్తారు ఈ వామాచారంలో. భగవంతుడికి బలిస్తారు. ఆ బలి ఏమిస్తారు అంటే కోడి, పంది, మేక, ఎనుబోతు వీటిని కూడా బలిస్తారు. కొన్ని చోట్ల చేపల్ని, కొన్ని చోట్ల పావురాలు అంటే పక్షులు ఇవన్నీ కూడా బలిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం వెనక్కి కనుక మేము వెళ్ళినట్లయితే పూర్వకాలంలో మనుషుల్ని కూడా బలిచ్చేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో బలి ఇవ్వటము అనేది సర్వజన సమ్మతం. బలి ఇవ్వవచ్చును అనే మాట రాజుగారు శాసనాల ద్వారా కూడా తెలియజేశారు. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు బలి ఇవ్వవచ్చు అని రాజశాసనాలు ఉన్నాయి. బలి ఇచ్చిన ప్రాణి సరాసరి స్వర్గానికి పోతుంది అనేది వీళ్ళ యొక్క నమ్మకం. అయితే ఇందులో నరబలి కూడా ఇచ్చేవాళ్ళ అని అంటే నరబలి ఇచ్చేవాళ్ళు అని మనం చెప్తూనే ఉన్నాం. దీనికి ఏమిటి అంటే సునస్సేపుడు యొక్క కథ. సునస్సేపుడు, ఆ సునస్సేపుడు యొక్క కథే, ఆ వృత్తాంతమే దీనికి మంచి ఉదాహరణ. ఈ నరబలికి మంచి ఉదాహరణ. బలి ఇచ్చిన ప్రదేశం అంతా కూడా జంతువు నరుకుతాం కదా, మరి అదంతా రక్తం పడి చూడటానికి చాలా ఘోరంగా కనిపిస్తుంది. సామాన్యమైనటువంటి మానవులు దీన్ని చూస్తే అది తట్టుకోలేరు. అదే కాకుండా పంచమకారాల వాడకము అనేది అవైదికము, నీతి బాహ్యము, ఇది కూడా ఉంది. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి నీతి నియమాలకు ఇదంతా కూడా విరుద్ధంగా ఉంటుంది. ఈ కారణాల చేతనే ఈ బలి ప్రక్రియ అనేది అందరూ సమ్మతించరు. ప్రస్తుత కాలంలో అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిషేధించింది కూడా. బలి అనేది ఇవ్వటానికి వీల్లేదు అని నిషేధించింది. మన దేశంలో ఎక్కడా ఈ బలి అనేది ఇవ్వటానికి వీలు లేదు, ఎక్కడా ఇవ్వకూడదు, షటర్ ఇచ్చేది నేత నేరం. అయితే ప్రతి ఆలయంలోనూ కూడా ఇది వాళ్ళకి కావాలనుకున్నటువంటి ఆలయాల్లో, వైష్ణవాలయాల్లో ఈ బలి ఉండదు, కేవలం శాక్తీయ ఆలయాల్లోనే ఈ బలి అనేది ఉంటుంది, అమ్మవారి ఆలయాల్లోనే ఉంటుంది, శివాలయాల్లోనూ లేదా ఈ వైష్ణవాలయాల్లోనూ పురుష దేవతల యొక్క ఆలయాల్లో ఈ బలి అనేది ఉండదు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఉత్తర దేశంలో, ఉత్తర భారతంలో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాలు, అస్సాము, బీహారు వంటి ప్రాంతాల్లో ఈ బలులు ఇవ్వటం అనేది, అమ్మవారికి బలి ఇవ్వటం అనేది బాహాటంగానే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే వామాచారంలో చేసేటటువంటి పూజలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడన్నీ వామాచార పూజలే ఉంటాయి. వామాచారులకి వామకేశ్వర తంత్రము, ఇది ప్రామాణికమైనటువంటి గ్రంథం. దక్షిణాచార్యులకి వేదమే కదా, వేదంలో ఉన్న ప్రకారమే చేస్తారు వాళ్ళు.
ఇక మిశ్రమాచారంలోని ఇంకోళ్ళు ఉన్నారు. అంటే వామాచారం దక్షిణాచారం రెండు కలిపి చేసేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళని మిశ్రమాచారులు అంటారు. వీళ్ళకి వీళ్ళకు కూడా ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. చంద్రకళ, జ్యోత్స్నావతి, కళానిధి, కులార్ణవ, కులేశ్వరి, భువనేశ్వరి, బార్హస్పత్య, దుర్వాస తంత్రాలు వీళ్ళకి ప్రామాణికమైన గ్రంథాలు. వాటిల్లో చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు. వీటిల్లో ధర్మ, కర్మ, ఉపాసనలు అన్నీ వివరించారు. అట్లాగే కుండలిని శక్తి సాధన, దాన్ని కూడా ఈ గ్రంథాల్లో వివరించడం జరిగింది. అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ మిశ్రమాచారాన్ని పాటించవచ్చు. అయితే బ్రహ్మక్షత్రియ వైశ్యులు మాత్రం వీళ్ళు సవ్యమైనటువంటి మార్గంలోనే నడవాలి. అంటే దక్షిణాచారాన్ని మాత్రమే వీళ్ళు పాటించాలి అని మనం చెబుతూ ఉన్నారు. పెద్దల వాక్యం ఇది. మొత్తం మీద చూసినట్లయితే శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్య, ఇది మోక్ష విద్య. కాబట్టి ఇక్కడ సమయాచారమే మనకి శ్రేయస్కరమైంది. లేదంటే మనకు కోరికలు తీర్చడం కాదు కదా కావాల్సింది. అందుకని కౌలాచారంతో మనకి సంబంధం లేదు. మనకు కావాల్సింది కేవలము సమయాచారము, మోక్షానికి సంబంధించినటువంటివే కావాలి. కౌలాచారం అని ఏమాత్రము పనికిరాదు. మిశ్రమాచారాన్ని కూడా కౌలాచారంగానే పరిగణించి వదిలిపెట్టేయండి అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి మిశ్రమాచారం కూడా మనకి పనికిరాదు. ఇక మరి బ్రాహ్మణులకి ఉపాసన ఏమిటండి అనే అనుమానం వస్తుంది. ప్రత్యేకించి బ్రాహ్మణుడు అనేవాడు ఎప్పుడూ కూడా సమయాచారాన్ని మాత్రమే పాటించాలి. ఈ విషయాన్ని గుర్తించండి. బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు అతని యొక్క ధ్యేయం ఏమిటి అంటే మోక్ష సాధన. అందుకని అతడు ఎప్పుడూ కూడా సమయాచారాన్నే పాటించాలి. మంత్రాలు చేసేప్పుడు కూడా శ్రీ విద్య మంత్రాలు చేసేటప్పుడు బాలమంత్రం, పంచదశి, మహాషోడశి ఈ మంత్రాలే చేయాలి. అంతే తప్పించి కామ్య మంత్రాలు తొలగిపోకూడదు. ఉగ్ర దేవత ఉపాసన అనేది అస్సలు పనికిరాదు. కామ్య మంత్రాలు కానీ ఉగ్ర మంత్రాలు కానీ ఎప్పుడైనా అవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చేయాల్సి వస్తే చేయండి. ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టి చేయండి. అంతేగాని దాన్నే పట్టుకుని అంట కాగద్దు. ఆ పని చేయకూడదు. ఈ పని పూర్తయిన తర్వాత వాటిని వదిలిపెట్టేయాలి. శ్రీ విద్యోపాసకులు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి పద్ధతి పాటించాలి. అలాగనక కాకపోయినట్లయితే వాళ్ళు పూర్ణ దీక్షాపరులు అయినప్పటికీ కూడా అసలు వాళ్ళు శ్రీ విద్యోపాసకులుగా పరిగణించబడరు. అంతే లెక్క. నేను శ్రీ విద్యాపరుడినండి, ప్రత్యంగా రా సాధన చేస్తాను, నువ్వు శ్రీ విద్యాపరుడివి కాదు. నేను శ్రీ విద్యాపరుడిని చిన్న మస్తా సాధన చేస్తాను, నువ్వు అసలు శ్రీ విద్యాపరుడివే కాదు. మరి కాళీ తార మహావిద్య, భైరవి, భువనేశ్వరి దశ మహావిద్యలు ఉన్నాయి కదండి. దశ మహావిద్యల్లోనూ నువ్వు త్రిపుర సుందరిని ఒక్కటే చేయాలి. షోడశి అంటే మహా త్రిపుర సుందరి, ఆ విద్యను ఒకదాన్నే చేయాలి. అంతే తప్పించి కాళీ, చిరమస్త ఈ మంత్రాలు నువ్వు చేయకూడదు. అత్యవసరం అయితే నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రమే వాటిని చేయాలి. ఆ తర్వాత వాటిని వదిలేయాలి. ఇక ఈ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోండి ముందు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది గురువుగారిని అడగండి. గురువుగారు ఏం చేయమంటే అది చేయండి. గురువుగారు చెప్పిన ప్రకారం చేయండి. ఇక్కడ ఇక ఇందులోనే చక్రార్చన అనేది ప్రత్యేకంగా ఉంది. శ్రీచక్రంలో
తొమ్మిది ఆవరణలు ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ తొమ్మిది ఆవరణలలోనూ దేవతలు ఉంటారు. ఆ దేవతలందరినీ విడివిడిగా అర్చించడమే, పేరు పేరున అర్చించడమే చక్రార్చన. అమ్మవారు అర్చన ప్రీత. అమ్మవారికి అర్చన అంటే ప్రీతి ఎక్కువ. విష్ణువు అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అమ్మవారికి అర్చనా ప్రియత్వము కాబట్టి అర్చన అంటే చక్రార్చన. అందుకే శ్రీ విద్యాపరులంతా కూడా చక్రార్చన చేస్తారు. చక్రార్చన అంటే ఏం లేదు, శ్రీ చక్రాన్ని అక్కడ పెట్టుకుని ఖడ్గమాల చదువుతూ తొమ్మిది ఆవరణలలోనూ ఉండే దేవతల్ని అర్చన చేయటం అంటే చక్రార్చన అంటే. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న శ్రీ చక్రాన్ని పెట్టి రోజు ఖడ్గమాలు చదువుతూ దాన్ని పూజ చేసేయండి. చక్రార్చన చేసినటువంటి ఫలితము అనేది మీకు తప్పనిసరిగా వస్తుంది. మరి ఈ దేవతలు తొమ్మిది ఆవరణలో ఉండే దేవతలు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఇది కావాలి కదా, కావాలి. అవి ఎక్కడున్నాయంటే వామకేశ్వర తంత్రంలో చెప్పారు ఖడ్గమాల. ఆ ఖడ్గమాలలో ఉంటాయి ఇవన్నీ కూడా. అందులో ఉన్నటువంటి ఆ పేర్లతోనే ఇక్కడ ఈ అర్చన అనేది చేయాలి. వామకేశ్వర తంత్రము అనేది అది వామాచారానికి సంబంధించింది. అయినప్పటికీ కూడా దాన్నే మనం తీసుకుని ఈ చక్రార్చన అనేది చేస్తూ ఉంటాం. దీన్ని ప్రామాణికంగా శ్రీ విద్యాపరులు అందరూ కూడా అంగీకరించారు. చక్రార్చనలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే నవావరణార్చన, తొమ్మిది ఆవరణలోనూ ఉన్నటువంటి దేవతలను అర్చన చేయటమే. దీనికి ముందు దేవతను మనం ఆవాహన చేస్తాం, పాత్ర సాధన కూడా చేస్తాం. ఈ పాత్ర సాధన అనేది కేవలం వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చక్రార్చన అనేది తక్కువ సమయంలో పూర్తి కావాలి. గంటలు గంటలు పట్టకూడదు. ఉదయం 6 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 2 దాకా సరిపోతుందండి. అంతసేపు అర్చన ఎవరు చేస్తారు, ఎవరికి తీరుబడింది? కాబట్టి అలా మనం చక్రార్చన అనేది అలా పనికిరాదు. స్వల్ప వ్యవధిలో ఇది పూర్తి కావాలి. అందుకే నవావరణార్చన అనే పుస్తకం నేను రాశాను, మీకు తెలుసు, అది మనకి యూట్యూబ్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ పుస్తకాన్ని. నేను మళ్ళీ కూడా ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పుస్తకం చూసి ఈ చక్రార్చన ఎలా చేయాలో మీరు చేసుకోండి. శ్రీ విద్యోపాసనలో జ్ఞాన సముపార్జన ఇది మెయిన్ కావాల్సింది. కాబట్టి మీరంతా కూడా శ్రీ విద్యోపాసన చేయండి, జ్ఞాన సముపార్జన చేయండి, శ్రీ విద్యకి బహుళ ప్రచారం కల్పించండి, ప్రపంచ వ్యాప్తి కావించండి. నా కోరిక ఇది ఒక్కటే. శ్రీ విద్య ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉపాసన చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ శ్రీ విద్యని విస్తృతంగా ప్రచారం చేయండి.